ముత్యానికి పెళ్లి చూపులు. బామ్మగారి హడావుడి అంతా ఇంతా కాదు సుమా, తల్లిదండ్రులకి ఒకటే టెన్షన్. అసలు ముత్యానికి పెళ్లి చూపులు ఇష్టమే లేదు. బామ్మ బలవంతంగా ఏర్పాటు చేసిందని చాలా చిరాగ్గా ఉంది. ఎలాగైనా సరే ఈ పెళ్లి చూపులు నాశనం చేసేయాలి. నేను పీజీ చేసి పెద్ద ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, ఇలా ఆలోచిస్తోంది ముత్యం. వచ్చిన వారికి మర్యాదలు అవి బాగా జరుగుతాయో లేదోననే టెన్షన్ ఏమో పెద్దవారికి. ఇక బామ్మగారికి ఎలాగైనా సరే ఈ సంబంధం కుదిరేలా చెయ్యాలి అనేది పట్టుదల. వాళ్ళకి సిటీలో 2 మేడలు అవి అద్దెకిచ్చారు. వాళ్ళు ఎంత పొదపర్లంటే పక్కనే ఉన్న పాత పెంకుటిల్లుల్లో అది కూడా వాళ్ళ ముత్తాతల కాలం నుండి వస్తున్నది. అదే వారికి బంగారం అనుకుని అందులో ఉంటున్నారు. పొదుపు పాటించే వాళ్ళకి ఎలాంటి దురలవాట్లు ఉండవు. పైగా పిల్లవాడి అమ్మా నాన్న అక్కతో కలిసి ఉంటున్నాడని వినికిడి. అందుకోసమని ఎలాగైనా ఈ సంబంధం కుదర్చాలి అని చెప్పి బామ్మగారు అనుకుంటారు. ఏమిటి, వాళ్ళ అక్కకి పెళ్ళి అవ్వలేదంట కదా అన్నది పెళ్లి కూతురు మనవరాలు. అమ్మాయికి పెళ్లి చేస్తే ఖర్చు అవుతుందని పుట్టింట్లోనే ఉంచేస్తానన్నాడా ఏమిటి అన్నది పెళ్లి కూతురు ముత్యం. చాలేవే ఊరుకోవే, నువ్వు మరీను మంచి సంబంధం రావద్దు. ఏమిటి వచ్చేది, అక్కగారికి 40 ఏళ్ళు దాటిపోయాయంట కదా, ఇంకేం వస్తాయి సంబంధాలు. చేసే ఉద్దేశం ఉందో లేదో ఏకసక్కంగా అంది ముత్యం. ఊరుకోవే, చిన్నపిల్లవి అలా మాట్లాడరాదు. వాళ్ళు ఎవరనుకున్నావే, వాళ్ళు నా తరఫు వాళ్ళు. ఏమనుకున్నావు నువ్వు, నా పిన్నమ్మ బావమరది కొడుకు, మేనత్త అత్తగారి కోడలు, మేనమామకి చిన్నమ్మ కూతురు బిడ్డేనే ఆ పిల్లవాడి తల్లి. వాళ్ళు ఎవరనుకుంటున్నావు నా తరఫు వాళ్ళు. పైగా అబ్బాయి బ్యాంకులో పెద్ద అటెండరంట అన్నది గొప్పగా. అబ్బో చాలా దగ్గర సంబంధమేనే, గొప్ప ఉద్యోగం కూడాను. ఇంతకీ అంత గొలుసుకట్టు చెప్పావు కదా, వాళ్ళు నీకేమవుతారే? ఏతి కుదేస్తే 2 అవుతారు, నీకెందుకే? 6 ఉండయ్యేవారు నాకెందుకే? ఊరే దీనికి 100 ఎక్కువ అవుతోందిరా, మీ అమ్మకి బుర్ర తక్కువ అవుతోంది నాన్న. ఎంత మాటే, నన్ను లేకపోతే నాకంటే 15 ఏళ్ళు పెద్దవాడు నాకు తాతలా ఉంటాడు, వాడికి ఇచ్చి చెయ్యాలని బుర్ర ఉన్నవాడు చేసే పనేనా నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వేం మాట్లాడకంతే, వాళ్ళు నా తరఫు సంబంధం అంతే. నీ తరఫు వాళ్ళు ఎవరైనా సరే చేసేస్తావా? అంతే మరి, నా తరఫు వాళ్ళు ఎంతో గొప్ప సంబంధమే అవుతుంది తెలుసా. ఓహో, నీ తరఫు వాళ్ళు ఎవరైనా సరే. కుక్కను పెంచుకుంటే అది నీ తరఫే కదా, కుక్కకిచ్చి కూడా కపట్టబెట్టేస్తావా అన్నది ముత్యం. కోపంగా వెళ్ళిపోయింది బామ్మ. ఇంతలో గుమ్మం ముందు కారాగిన శబ్దం. ఓరే అబ్బాయ్, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు, వెళ్ళి ఆహ్వానించండిరా. పెద్ద కేక పెట్టింది. అందరూ కారు దగ్గరికి పరిగెత్తుకెళ్ళారు. పక్కనే ఉన్న మనవడితో, ఒరే ఆకాశం, వీళ్ళు వెళ్ళి 10 నిమిషాలు అయింది, ఇంకా లిక్విడి లేదేమిట్రా. ఇంతలో పెద్ద శబ్దం అయింది బాంబు పేలినట్టు. వామ్మో అంటూ నేల మీద బోలాబడింది బామ్మ. ఏమైందేమామ్మ, నీ తరఫు వాళ్ళు ఎంట్రీలోనే నిన్ను బోలాబడేలా చేశారు, లోపలికి వస్తే పైకి పంపిస్తారేమోనే అన్నాడు ఆకాశం. నోర్మోయి, ముందేళ్ళ ఆ శబ్దం ఏమిటో చూడు అన్నది బామ్మ పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటూ. అదేమిటో, కొడుకు నుదుటి నుండి రక్తం పైగా కుంటుతూ వస్తున్నాడు. కోడలు నీరసంగా చేతికి తగిలిన గాయం రక్తం కారకుండా అడ్డం పట్టుకుని వస్తోంది. మరో ఇద్దరి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏమైందిరా, పెళ్ళివారు ఏరి వాళ్ళు వెనకాల వస్తున్నారా ఏమిటి? అవును కానీ ఇంతకీ మీకేమైందిరా, బాంబు పేలిన శబ్దం అయింది ఏమిటిరా, బయట అంతా పెద్ద సౌండు. మీ తరఫు కదా అత్తయ్య గారు, ఉన్న సీట్లు 5 సీట్లు, ఆ కారులో ఎక్కిన వాళ్ళు 15 మంది. ఉన్న సీట్లు 5, కారులో ఎక్కిన వారు 15 మంది. కిటికీ తలుపులు బిగుసుకుపోయి తెరవడానికి కష్టపడి వెరక్కొట్టుకొచ్చారు. పక్కనున్న మాకు తగిలి దెబ్బలు ఇదిగో ఇలాగా. చూసావా పొదుపే పొదుపు, మా తరఫు ఊరుకోవే బామ్మ. వాళ్ళు లోపలికి తగలడ్డారు. నెమ్మదిగా అన్నాడు ఆకాశం. రండి రండి కూర్చోండి బాబు, బామ్మే ఆహ్వానించింది వాళ్ళని లోపలికి. ప్రయాణం అది బాగా జరిగిందా నాయన? చేసిన వారు బాగానే ఉన్నట్లున్నారు, రిసీవ్ చేసుకున్న వారికి పాపం దెబ్బలు తగిలాయి అన్నాడు మనవడు ఆకాశం. ఊరే పెళ్లివారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పెట్టరా అన్నది బామ్మ. ఎందుకండి బామ్మగారు, కారులో కూర్చుని వచ్చాం కదా, నీళ్ళు ఎందుకు దండగా. అవునవును అన్నది బామ్మగారు.
ఓరే మంచి నీళ్ళు తీసుకురండి రా, వెంటనే పెళ్లి కొడుకు తింటున్నాడు. ఏ కూల్ డ్రింక్స్ లేవా? సరే అవే తెప్పిస్తా, విన్నారుగా తొందరగా తెండి, వెంటనే పెళ్లి కొడుకు తల్లింది. అమ్మా నాకు కాఫీ. బామ్మగారు యగదిగా చూసింది. ఊరే పెళ్లి కొడుకు తల్లికి కాఫీ ఇట్రా, కూల్ డ్రింక్ వద్దంట. అదే నేను కూల్ డ్రింక్ కూడా తాగుతానండి, కూల్ డ్రింక్ తాగిన తర్వాత కాఫీ తాగుతా. అందరూ కోరస్గా మేము కూడా అంతే అన్నారు. వెంటనే ఆకాశం ఇదేంటి పాడు టేస్టు అన్నాడు. పెళ్లి కొడుకు తల్లి మా టేస్ట్ వెరైటీ అన్నది. బామ్మగారు నవ్వేసింది. ఎంతమంది వచ్చారు? అంతా అమ్మ తరఫ నాన్న తరఫ. పెళ్లి కొడుకు తండ్రి అందుకున్నాడు. నా ఫ్రెండ్స్ అండి. బామ్మగారికి కోపం వచ్చేసింది. పెళ్లి చూపులకి బంధువర్గంతో వస్తారు కానీ ఫ్రెండ్స్తో రావడం ఏమిటి? బామ్మగారు అంది, అమ్మాయిని చూస్తారా నాయన? పెళ్లి కొడుకు తల్లింది, టిఫిన్ తిని స్వీట్ నోట్లో వేసుకుని చూస్తామండి. ఏమమ్మా అది మీ ఆచారమా? కాదండి ఆకలిస్తుంది, అందరం వెయిటింగ్. టిఫిన్లో స్వీట్లు తీసుకురండి. వాళ్ళంతా వెండి ప్లేట్లో టిఫిన్లు పెట్టి తీసుకుని ఇచ్చారు. వెంటనే పెళ్లి కొడుకు తండ్రి, ఎందుకండి ఇంత ఖరీదైన ప్లేట్స్? కాపలాకాయ లేక చావాలి, సత్తు ప్లేట్స్లో తింటే సరిపోదా ఏమిటి? వెంటనే ఆకాశం అన్నాడు, మీరు సత్తుగాళ్ళని ఇప్పుడే కదా తెలిసింది. బామ్మ వెంటనే, ఊరుకోర వాళ్ళు చాలా పొద పళ్ళు తెలుసా? ఎంత గొప్పగా అన్నది. దానికి పొంగిపోతూ పెళ్లి కొడుకు, అవునండి బామ్మగారు, ఒక ఆవకాయ బద్ధ ఉంటే చాలు నలుగురే తినేస్తాం. ఏమిటి ఆవకాయ బద్ధరా, కడుపు నిండుతుందా అన్నాడు ఆకాశం అని పెళ్లి కొడుకు నవ్వేసి, నెలలో 10 రోజులు ఫంక్షన్స్ అండి, మిగిలిన రోజుల్లో మజ్జిగన్నలో ఆవకాయ బద్ధ ఉంటే చాలు, కోళ్ళు పులుసులు పచ్చళ్ళు చేయడం వేస్ట్ కదండి. మజ్జిగన్నల్లో ఆవకాయ బద్ద కడుపు నిండదా ఏంటి? వెంటనే ఆకాశం అన్నాడు, పచ్చగడ్డి తిన్నా కడుపు నిండుతుందండి. ఓయ్ వెంటనే పెళ్లి కొడుకు అన్నాడు, పొదుపు ఉంటే కదా డబ్బులు మిగిలేది, జానెడు పొట్ట నింపడానికి రకరకాల టేస్ట్లు అవసరమా అన్నాడు. వెంటనే ఆకాశం అన్నాడు, అవునవును టేస్ట్తో పని లేకుండా బొజ్జ నింపుకోవడానికి ప్యాడైనా చాలు కదా, కంపు కొడుతుంది కదా బాబు, ఎలా తింటాం? బామ్మగారు అద్దిరిపోయింది. అంటే ఏమిటి నాయన, కంపు కొట్టకపోతే పేడ కూడా తినేస్తారా ఏమిటి? సరే కానీ అమ్మాయిని తెమ్మంటారా? పెళ్లి కొడుకు తండ్రి అన్నాడు, ముందు బాత్రూమ్ ఎక్కడో చెప్పండి అమ్మా, ఫ్రెష్ అయ్యి వస్తాం. ఏ పొద్దున స్నానాలు అవి చేసే బయలుదేరారు కదా? ఎలాగో ఇక్కడికి వస్తున్నాం కదా, ఇంట్లో నీళ్ళు ఎందుకు దండగా ఖర్చు? మీరేం వరీ అవ్వద్దండి, ఒక బకెట్ వాటర్ ఉంటే చాలు, మేము నలుగురం ఫ్రెష్ అయిపోతాం, మేము నలుగురం ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాం. వెంటనే ఆకాశం అన్నాడు, స్పూన్ తెమ్మంటారా? బకెట్లోంచి తోడుకుని పోసుకోవాలి కదా. ఎందుకు బాబు దండగా, మా చేతి వేళ్ళున్నాయి చాలు, చెంబుతో నీళ్ళు ఎక్కువ వేస్ట్ అవుతాయి, అందుకే మా ఇంట్లో చెంబే ఉండదు. ఆకాశం నేను మరి మీ ఫ్రెండ్స్ అండి, మా అంత పొదుపర్లు కాదు, వాళ్ళు ఇంటి దగ్గరే చేసేసారు. నలుగురు స్నానాలు చేసి వచ్చేసారు. బాత్రూంలో అన్ని సబ్బులు ఉన్నాయేంటండి, ఇంత సబ్బులుకి డబ్బులు వేస్ట్ చేయడము వేస్ట్ కదా. ఏ మీరంత సబ్బులు వాడరా అన్నాడు ఆకాశం. ఒక సబ్బు 6 నెలలు వాడతాం తెలుసా, అందరం ఒకటే యూజ్ చేస్తాం, ఒక్కొక్కసారి 9 నెలలు 10 నెలలు కూడా వస్తుంది సబ్బు. అందుకేనా మీరు ఇంట్లోకి అడుగు పెట్టంగానే ఇలుకు చచ్చిన కంపు వచ్చింది అన్నాడు ఆకాశం. పెళ్లి కొడుకు తెల్ల అన్నది, ఈ హ్యాండ్ కర్చీఫ్ చూడండి ఎంత బాగుందో. అది విప్పదీస్తారు అందరూ ఆచ్ ఆచ్ అని తుమ్మడం మొదలెట్టారు. దుమ్ము గాల్లోకి లేచింది. వెంటనే ఆకాశం అన్నాడు, అది ఇల్లు తుడిచి తుడిచి చిరిగిపోయిన పాత గుడ్డపీలు కనుకున్నా, దాన్ని హ్యాండ్ కర్చీఫ్ అంటారా? వెంటనే పెళ్లి కొడుకు తెల్లింది, అవును పెళ్లినాటి చీర పాడైతే కర్చీఫ్ చేసుకున్నా, పెళ్ళి 50 ఏళ్ళయింది అప్పటిది అన్నది గొప్పగా. వెంటనే ఆకాశం, మీరు కట్టుకున్న బట్టలు కూడా అప్పటివేనా అన్నాడు. పెళ్లి కొడుకు తండ్రి, అప్పో పెళ్లి కూతురు తమ్ముడు భలే స్మార్టే. బామ్మగారికి విసుగొచ్చేస్తుంది. పెళ్లి కూతుర్ని తీసుకుని రమ్మంటారా నాయన? విసుగ్గానే అడుగుతుంది. ఎందుకండి బామ్మగారు, ఏకంగా భోజనాలు చేసేసాక చూస్తాం. బామ్మగారు తొందరే ఉంది, అందరం ఒకటే కదా అన్నది పెళ్లి కొడుకు తల్లి. మా వనవరాలు ఇంజనీరు చదివింది, అదేదో కంపెనీలో 2 లక్షల జీతంతో పనిచేస్తుంది, మరి మీ అబ్బాయి గురించి చెప్పండి. వాడు ఇంటర్మీడియట్ అమ్మా. ఇంటర్మీడియట్ చదివాడు, మీ అమ్మాయి కంటే 2 అక్షరాలు ఎక్కువే, 10,000
ఇంట్లో ఖర్చంతా పను 9000 దాస్తాం. ఆ 1000 ఖర్చు ఎలా తగ్గుతుందా తెలవడం లేదు. వెంటనే ఆకాశం ఉన్నాడు. నరంతా ఎవరో ఎవరు కంపలో దూరితే సరి. పెళ్ళికొడుకు తల్లి అంది, అదే బాబు, అంటే మా వాడికి పెళ్లి చేసేస్తే వీడి అత్తారిల్లే మా ఇల్లు అవుతుంది కదా, మా ఇల్లు అద్దెకి ఇచ్చేసుకోవచ్చు, ఆదాయం బాగా వస్తుంది కూడాను. పొదుపండి పొదుపు. బామ్మగారు, మరి పెళ్ళి కొడుకు తండ్రి ఉద్యోగం ఏమిటో అన్నది. పెళ్లి కొడుకు తండ్రి, వెండి మరషాబ్లో గుమాస్తానండి నేను గొప్పగా అన్నాడు. బామ్మగారు చుట్టూ చేరిపోయారు. కొడుకు కోడలు మనవడు అర్థమైపోయింది బామ్మకి. చాలా కోపంగా చూస్తున్నారు. ఒంగుని బామ్మతో అంటున్నారు, నా తరఫు వాళ్ళు నా తరఫు వాళ్ళని చెప్పావు, ఈ సంబంధం వీళ్ళు నీ తరఫు వాళ్ళే కదా, వీళ్ళని నువ్వే వదిలించాలి, ఎలా వదిలిస్తావో నీ ఇష్టం అని చిన్నగా బెదిరించి పక్కకి వెళ్ళిపోయారు. ఏమిటండి వాళ్ళు మీతో ఏమో చెప్పారు, మా సంబంధం నచ్చిందనేనా, మా పొదుపు చూస్తే ఎవరైనా అంతేనండి. బామ్మగారు అన్నారు, పదన ఆయన భోజనాలకి పదండి అని. పెళ్లి కొడుకు తండ్రి, కూర్చోమన్నారు కూర్చున్నాం, విత్తళ్ళు కానీ కంచాలు కానీ వేయకుండా నేల మీద ఒటిస్తున్నారేంటండి. పొదుపండి పొదుపు, మిమ్మల్ని చూశాక వీళ్ళకి కూడా పొదుపు అంటినట్టు ఉంది, విస్తరాకులు కొనడానికి డబ్బులు ఎందుకు దండగా, కంచం అయితే తోమితే అరిగిపోతుందని అనిపించినట్లుంది. భలే భలేనండి ఐడియా, మాకు నచ్చింది, రేపటి నుండి మేము ఇదే ఫాలో అయిపోతాం. అవును, ఒక గరిట అన్నం, ఒక కందిపప్పు, ఒక స్పూను పులుసు, చీమంత పచ్చడి, నీలమచ్చిగా వేసారేంటండి, మీ పొగపు వేళ్ళ కూడా అంటినట్టుంది, ఏం చేస్తాం, అందరూ హాల్లోకి తగలడండి అన్నది బామ్మ. అందరూ హాల్లోకి వచ్చాక, అమ్మాయిని తీసుకురమ్మంటారా? పెళ్లి కొడుకు తండ్రి వెంటనే అన్నాడు, సాయంత్రం టిఫిను రాత్రికి భోజనాలు అయ్యాక ఏకంగా చూస్తామమ్మా, అయినా మిమ్మల్ని చూశాక మీ మనోరాలని ఎందుకంటే చూడడం, తాంబూలాలు పుచ్చేసుకుందాం. అంటే నేను మీకు నచ్చానా? బ్రహ్మాండంగా నచ్చారండి. మరి మీ అబ్బాయికి నచ్చానా? మీరెందుకు నచ్చరు బామ్మగారు, బ్రహ్మాండంగా నాకు నచ్చేశారు. మీరు నాకు నచ్చారు, నా పేరున ఒక పైసా ఆస్తి కూడా లేదు, వీళ్ళు పొమ్మంటున్నారు, తొందరగా నన్ను పెళ్లి చేసుకొని అయినా ఇప్పుడే నేను ఈ వెంట మన ఇంటికి వచ్చేస్తాను అంటూ తలపైకి చూసింది. అందరూ కారికి పారిపోయారు.